అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లక్నౌలో మ్యాచ్ రెండో T20I. గెలిస్తే సమం, లేదంటే కైవసం. ఎప్పుడు చెప్పేమంటే ఒకవేళ కనుక 1-0 డౌన్ ఉన్నామంటే మనం. అండ్ న్యూజిలాండ్ అగేన్స్గా T20 అంటే, యాక్చువల్లీ ఇండియా హాజ్ నెవర్ వన్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఒకనొక దశ వరకు. తర్వాత మళ్ళీ మారడం, ఇండియా కూడా T20లో వాళ్ళ మీద అద్భుతంగా విజయాలు సాధించడం, న్యూజిలాండ్కే వెళ్ళి క్లీన్ స్వీప్ చేసుకుని రావడం 5-0, అందులో మళ్ళీ ఒక సూపర్ ఓవర్లో హడావిడి అంతా కూడా కనిపించింది మనకి. సో ఇలాంటివన్నీ కనిపించడం, ఓవరాల్గా న్యూజిలాండ్ హాస్ గాట్ ది బెటర్ ఆఫ్ టీమిండియా. వరల్డ్ కప్లో చూసుకున్న 3 సార్లు వరల్డ్ కప్లో ఓడించారు ఇండియా. నార్మల్గా ఇతరత్ర బయోలాటరల్స్ తీసుకున్నా కూడా వాళ్ళు విన్ అవుతూ వచ్చారు ఇండియా. ఈసారి కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తారు సిరీస్ గెలుద్దామని, ఎందుకంటే వన్డేలో క్లీన్ స్వీప్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకెళ్దామనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్, సరే సిరీస్ విక్టరీ అనేది పక్కన పెడితే కనుక ఒక ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అంటే అనవసరమైన పరుగులు ఇవ్వకుండా, నో బాల్స్ వైడ్స్ తగ్గించుకోవడం, ఎస్పెషలీ నో బాల్స్ తగ్గించుకోవడం. నో బాల్స్కి అసలు ఏమాత్రం T20లో కానీ ఎక్కడ వన్డేలో కానీ వైట్ బాల్ క్రికెట్లో దేర్స్ నో రిస్పైట్ అంటారు కదా, అంటే ఎటువంటి కోలుకోలేని స్థితి అది, ఏ విధంగానూ కోలుకోలేరు. సో నో బాల్స్ వేయడం అనేది మానాలి, ఫ్రీ రన్స్ అనేది ఇవ్వకూడదు, ఫ్రీ వికెట్స్ అనేది ఇవ్వకూడదు. కొన్ని కొన్నిసార్లు బాల్ ఎక్కువగా టర్న్ అయ్యి బౌన్స్ అయ్యి సర్ప్రైజ్ తెచ్చుకుని బ్యాట్ అలా పెట్టేసి అవుట్ అవ్వడం, ఎస్పెషలీ ఫ్రమ్ అ మ్యాన్ హూస్ జస్ట్ స్కోరింగ్ హండ్రెడ్స్, అలా అవడం కరెక్ట్ కాదు. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఇండియా షుడ్ టేక్ కేర్ ఆఫ్. ఒకటి, పవర్ ప్లేయర్ ఉన్న స్పిన్ వస్తుంటే ఇండియా వికెట్లు పడుతున్నాయి, దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఇండియా షుడ్ టేక్ కేర్. సో ఇందులో టీంలో మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారనేది మొదటి ప్రశ్న. మార్పులు చేస్తే ఎవరిని తీసుకొస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ని తీసేశారు అనుకుందాం, హర్షదీప్ని రీప్లేస్ చేసే ప్లేయర్స్ బౌలర్స్ ఎవరు? ముఖేష లేకపోతే చహల్, బౌలింగ్ పరంగా చూసుకుంటే. లేదు, విల్ గో విత్ అన్ అడిషనల్ బ్యాట్స్మెన్, ఎందుకంటే దీపక్ కూడా బౌలింగ్ వేస్తాడు, మాకు హార్దిక్ పాండే బౌలింగ్ వేస్తాడు, వీ విల్ గెట్ 4 ఓవర్స్ ఫ్రమ్ దెమ్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బౌలింగ్ వేస్తారు, కాస్త రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేద్దాం అనుకుంటే కనుక బ్యాటింగ్లో యూ హావ్ ఆప్షన్స్. ఎవరో ఆప్షన్స్ మీకు పృథ్వీ షా ఆప్షన్గా అనిపిస్తున్నాడు, ఖచ్చితమైన ఆప్షన్గా అనిపిస్తున్నాడు ఇఫ్ యూ వాంట్ గెట్ హిమ్. లేదంటే కనుక యూఆర్ లుకింగ్ అట్ ఇంకొక కీపర్ ఆప్షన్ ఎవరైతే అవైలబుల్ ఉన్నాడు మనకి. ఐ డోంట్ థింక్ ది సెకండ్ ఆప్షన్ ఇస్ హ్యాపనింగ్, ఫస్ట్ ఆప్షన్ కూడా డౌటే, ఎందుకంటే హర్షదీప్ని డ్రాప్ చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఐ థింక్ హిల్ బి గివెన్ అనదర్ గో అనేది అనిపిస్తుంది వాళ్ళు నాకు. ఒకవేళ లేదు తనని డ్రాప్ చేశారు తన ప్లేస్లో ఇంకెవరన్నా తీసుకున్నారంటే దెన్ ఇట్ బికమ్స్ అ టాపిక్ ఆఫ్ డిస్కషన్, రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి మాత్రం అన్ని విధాలుగా చూస్తే ఐ థింక్ ఇండియా విల్ గో విత్ ది సేమ్ టీమ్. లేదు మార్పులు జరగాలి అంటే కనుక ఇఫ్ దే గో ఫర్ అనదర్ బౌలర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్, అందులో పెద్దగా ఇన్నోవేటివ్గానో లేకపోతే ప్రొయాక్టివ్గానో చేసిన స్టెప్ కాదు, దట్స్ రియాక్టివ్ స్టెప్. ప్రొయాక్టివ్గా చేసిన స్టెప్ ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్, అంటే అర్జున్ ప్లేస్ చేయాలి వచ్చారంటే దట్ ఈస్ మోర్ ఆఫ్ రియాక్టివ్ స్టెప్. లేదు ఇఫ్ దర్ గోయింగ్ ఫర్ ముఖేష్ కుమార్ ఒక డెబ్యూటాంట్కి ఛాన్స్ ఇచ్చారంటే దెన్ యూఆర్ ఇంకొంచెం రిస్క్లో పడతారు బౌలింగ్ మావి తదుమరాన్ ఆ తర్వాత ముఖేష్ వీళ్ళందరూ ఆల్ ఆల్ ది త్రీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ ఇన్ఎక్స్పీరియన్స్. సుందర్ కుల్దీప్ హార్దిక్ పాండే దీపక్ కూడా బౌలింగ్ లేరు. లేదు అలా కాదు మీకు చేస్తారా అనేది ఇట్స్ అ క్వశ్చన్. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ హౌ హార్దిక్ పాండ్యా స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్, అది చూడాలి. ఒకవేళ బ్యాటర్ వచ్చాడంటే మొత్తం వావ్ అంట నేనైతే, మరి అది జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. న్యూజిలాండ్ ఏమైనా చేంజ్ చేయాలా? ఫోర్ సెట్ చేంజ్ తప్ప వాళ్ళు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫర్గ్యూసన్ పేస్ వాజ్ ఎనఫ్ టెయిలెండర్స్కి, ఆ తర్వాత లోవర్ ఆర్డర్ బ్యాటర్స్కి. శాంటర్ వేరే లెవెల్లో బౌలింగ్ చేసాడు, బ్రేస్వెల్ చిప్పింగ్ ఇన్ విత్ వికెట్స్ తను కూడా. అండ్ అలాగే మనం ఈస్ట్ సోది చూస్తే తను కూడా డీసెంట్గానే బౌలింగ్ వేశాడు. డఫీ కూడా ఓకే వాజ్ ఫైన్, చిక్నర్ వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. సో వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఒకటి, ఆల్ దే థింక్ ఇస్ బాల్ ఎంతగా టర్న్ అవ్వకుండా ఉంటే చాప్మెన్ కూడా కొంచెం పార్టీలోకి రావచ్చు ఆడడానికి. కాన్వే ఎలాగో బాగా ఆడాడు, ఫిన్నాలన్ మంచి స్టార్ట్ అనేది ఇచ్చాడు. సో వాళ్ళు అదే టీంని కొనసాగించి దానితోనే ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. ఇండియాకి మాత్రం నేను హార్దిక్ పాండే వీడియోలో కూడా చెప్పా, లాస్ట్ ముందు వీడియోలో కూడా చెప్పా, ది లెఫ్ట్ బి లిటిల్ మోర్ ఆన్ ద మనీ. అంటే మీరు ఇప్పుడు దీపక్ కూడా ఉన్నాడు, సిమిలర్ బ్రేస్వెల్ కేస్ చేయడంతో కంపేర్ చేద్దాం. బ్రేస్వెల్ కూడా బౌలింగ్ వేస్తాడు, దీపక్ కూడా బౌలింగ్ వేయగలడు, బట్ బ్రేస్వెల్ మీద మోర్ ట్రస్ట్ ఉంది శాండింగ్, సో దట్ ఇల్ బౌల్ అని బ్రేస్వెల్ రెస్పాండెడ్ వికెట్లు తీసి. హుడ్డాకి ఛాన్స్ వచ్చినాము 2 ఓవర్స్ 14 గుడ్, బట్ హుడా ఈజ్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ గ్రేట్ వికెట్లు తీయాలి, ఆ ఆప్షన్ అనేది ఇవ్వగలగాలి ఇక్కడ. సో ఇండియాకి ఏంటంటే కనుక పవర్ ప్లేలో వికెట్లు తీస్తే ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ టీమ్ ఇండియా. పవర్ ప్లేలో వికెట్లు తీయకపోతే కష్టం అవుతాం అనుకోండి డెత్లో, 19th కానీ 20th ఓవర్ కానీ ఏదో సెన్ పట్టుకున్నట్టు పట్టుకున్నదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ సో పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి జెన్యున్ స్వింగ్ బౌలర్కి మొట్టమొదటి ఓవర్ ఇచ్చారు.
నిర్మోహమాటంగా ఎటువంటి ఆలోచన లేకుండా. తనకి వేరే స్కిల్ ఉంది, మధ్యలో వచ్చి బౌలింగ్ వేస్తున్నాడు అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, లేదంటే కనుక ఇచ్చారు. సో ఆ టాక్టిక్ ఒకటి ఇండియా ఏ విధంగా చేస్తుంది అనేది కూడా చాలా కీలకంగా మారిపోతుంది. బట్ మేజర్ ఇష్యూ, వీటన్నిటి నుంచి మేజర్ ఇష్యూ ఏదన్నా ఉంది అంటే కనుక దట్ ఈస్ ద బ్యాటింగ్ ఆర్డర్. బ్యాటింగ్ ఆర్డర్తో ఇష్యూ ఏంటబ్బా అంటే, ఇదివే హార్దిక్ పాండ్యా ఎక్స్ప్లెయిన్, నిన్నటి రాత్రి వీడియోలో కూడా చెప్పాను హార్దిక్ పాండ్యా గేమ్ గురించి. ఒకవేళ తను అలాగే ఆడుతున్నాడంటే కనుక షిప్పు షింసల్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ ఐ డోంట్, ఒకవేళ తను వన్ డౌన్ వచ్చి ఆడుతున్నాడు నాకేం ప్రాబ్లం లేదు, ఐ షుడ్ ప్లే వన్ డౌన్ అండ్ పుష్ రాహుల్ త్రిపాఠి డౌన్, తను వచ్చి నేను యాంకర్ చేస్తాను మిగతా వాళ్ళందరూ నా చుట్టూ ఆడండి. లేదు అలా కాదనుకుంటే కనుక ట్రస్ట్ సూర్య సెంటిమెంట్ నెంబర్ 3, హార్దిక్ పాండ్యా అట్ 4, త్రిపాఠికి వేరే రోల్ ఇచ్చి 5లో ఆడించాలి అలాంగ్ విత్ సుందర్ అలాంగ్ విత్ దీపా కూడా. హుడ్డా సుందర్ ఆ తర్వాత త్రిపాఠి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో డిఫరెంట్ లెవెల్లో ఆడాల్సిన అవసరం. ఒకవేళ కనుక హార్దిక్ ఇలాంటి రోల్ని ప్లే చేస్తాడు అంటే, ఎందుకంటే హార్దిక్ టైం తీసుకొని షాట్లు కొడుతున్నాడు, టైం తీసుకుంటూ షాట్లు కొడుతున్నాడు అంటే కనుక ఈ షుట్ కమ్ అప్ ది ఆర్డర్ నాట్ డౌన్ ది ఆర్డర్, అది వర్కౌట్ కాదు. స్టార్టింగ్ నుంచి ఆడగలిగే కేపబిలిటీ ఉన్న రావాల్ త్రిపాఠి హ్యాస్ ప్లేడ్ అస్ ఫినిషర్, తను కేకేఆర్కి ఫినిషర్గా ఆడిన సందర్భాలు ఉన్నాయి, రైజింగ్ పూణే సూపర్ జాయింట్కి ఓపెనర్గా ఆడిన సందర్భాలు ఉన్నాయి, హైదరాబాద్కి ఫ్లోటర్గా ఆడిన సందర్భాలు ఉన్నాయి T20 ఫార్మాట్లో. సో తన్ని అలా యూస్ చేస్తారా ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సీ ఏం జరగబోతుంది. సో ఇది ఇష్యూ. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న మొన్న మాట్లాడినట్టుగానే వీళ్ళిద్దరు అలా ఆడబోతున్నారు, గిల్ కానివ్వండి లేకపోతే నిషాన్ కిషన్ కానివ్వండి, వాట్స్ హ్యాపెనింగ్ విత్ విత్ రెస్పెక్ట్ టు స్పిన్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. న్యూజిలాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ప్లాన్, ఇషాన్ కిషన్ వచ్చాడా గెట్ బ్రేస్ విల్, తన చేత స్పిన్ లేయించేద్దాం, తను చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి ఏమన్నా ఆప్షన్స్ కనిపిస్తున్నాయా, ఇంకొక స్పిన్నర్ని తీసుకొచ్చి వేయిద్దామా, ఏంటి ఆలోచన, స్పిన్నర్స్కి తను ఎందుకు తన స్ట్రైక్ రేట్ తక్కువ అవుతుంది అనే దాని మీద ఫుల్గా వాళ్ళు రీసెర్చ్లు చేసేసి IEEE పేపర్లు కూడా సబ్మిట్ చేసి ఉంటారు. సో అక్కడ వాళ్ళు ఇది ఆలోచించుకుని ఓకే ఫైన్ అన్నట్టుగా ఇండియా సన్నద్ధం అవుతుందా అనే దృష్టిలో వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నాం దిల్ టార్గెట్ వన్ బౌలర్, వాళ్ళ మేజర్ థింగ్ ఏంటంటే కనుక దే గోయింగ్ టు టార్గెట్ ఉమ్రాన్ మలిక్, ఒకవేళ కనుక పేస్లో కొంచెం అటు ఇటు మిస్ అయినా లైన్ అటు ఇటు మిస్ అయినా ఆ యాంగిల్ సరిగ్గా దొరకపోతే థర్డ్ మ్యాన్ దిశగా లేదా ఫుల్ బాల్ వచ్చిందంటే లాంగ్ ఆఫ్ లాంగ్ అని దిశగా బౌండరీలు వస్తాయి. ఇంకోటి దీని ఆల్సో టార్గెట్ హార్దిక్ పాండే, ఎందుకంటే దే అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హార్దిక్ పాండేస్ బౌలింగ్ అని తన్ని టార్గెట్ చేస్తాను. హర్షదీప్ నో బాల్ పడిందా గాన్ కేస్తున్నారు, చాలా ఎక్కువ నో బాల్స్ పడిపోతున్నాయి హర్షదీప్, అందుకే స్టార్టింగ్లో కూడా చెప్పు నో బాల్స్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. కేఎఫ్ మేడ్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, తనకి అవసరం కన్నా లాంగర్ రన్అప్ ఉంది అని బాంగర్ దాంతో అగ్రి చేస్తేనే ప్రాబ్లీ తనకి ఆ మొమెంటం బిల్డ్ అవ్వట్లేదేమో, అందుకే ఆ ఎక్స్ట్రా రన్అప్ తీసుకుంటున్నాడు, దాని గురించి వర్కౌట్ చేయాలి అని కూడా చెప్పాడు. సో ఇట్ ఇస్ సంథింగ్ దట్ పారాస్ మాంబ్రే విల్ హ్యావ్ టు సీ, లేదంటే కనుక హర్షదీప్ మళ్ళీ కొంచెం చాలా ఒక ధ్రువతారలా ఎదిగాడు. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా కంటిన్యూస్గా ఫస్ట్ ఓవర్ వేస్తున్నాడు, బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారా లేకపోతే కనుక ఇది పరిస్థితి అని చెప్పేసి ముక్సూటిగా చెప్తారా అనేది చూడాలి. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. మళ్ళీ అదే పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నాం కాబట్టి యూ క్యాన్ ఎక్స్పెక్ట్ యూ అండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ మైట్ బి ది లాజికల్ డెసిషన్ దట్ దే కెన్ టేక్. అండ్ ఇక్కడ దట్ మనం ఎలా ఉంటుంది అనేది కూడా అది ఈజీగా చెప్పుకోలేని అంశం. అది పిచ్ విల్ అగైన్ నార్మల్ టిపికల్ T20 పిచ్లో ఉంటుంది, ఇది మైట్ గెట్ స్లోవర్, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ పిచ్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇట్ మైట్ గెట్ స్లోవర్ బట్ డ్యూ పడిందంటే కనుక ఇట్ హెల్ప్స్, అదొకటి ఉంది. ఆ తర్వాత కొంచెం స్టాప్ అండ్ గోగా కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నారు, కనుక్కున్నాను. బట్ అది కనుక కొంచెం రోలర్తో అది ఇది పెట్టి సరిగ్గా ఉంది అంటే కనుక పెద్ద ప్రాబ్లం ఏం కనిపించదు అక్కడ. సో ఓవరాల్గా ఇండియాకి ఇది దిస్ ఇస్ ద సిచ్యువేషన్ దట్ ఇండియా వాంట్స్ టు బి ఇన్, ప్రెషర్లో ఉండాలి, అక్కడి నుంచి రావాలి, అదే హార్దిక్ పాండే చెప్పాడు, అదే టీం కూడా నమ్ముతోంది. సో లెట్ అస్ సీ వాళ్ళ కూర్పు, వాళ్ళ మార్పులు, వాళ్ళ చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారో